వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి కొండలు ఆహ్లాదకర వాతావరణానికి ఆధ్యాత్మికతకు నిలయం తెలంగాణ ఊటీగా పేరొచ్చింది హైదరాబాద్కు అతి దగ్గరగా ఉండటంతో వీకెండ్ వచ్చిందంటే చాలు చాలామంది అనంతగిరి అడవులకు వెళ్లిపోతారు ప్రకృతి ఒడిలో వీకెండ్ని ఎంజాయ్ చేస్తూ పని ఒత్తిడి తొలగించుకుని రిలాక్స్ అవుతారు కానీ కొందరు ప్రకృతిని చెరబడుతున్నారు అక్కడి ఆహ్లాదకర వాతావరణాన్ని చెడగొడుతున్నారు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ పర్యాటకుల దడ పుట్టిస్తున్నారు వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి కొండలు ట్రెక్కింగ్ కి ప్రకృతిని ఆస్వాదించాలనుకునే వారికి కేర్ ఆఫ్ అడ్రస్ హైదరాబాద్ కు దగ్గరగా ఉండటంతో సెలవులు వచ్చాయంటే చాలు అనంతగిరి కొండలకు క్యూ కడుతున్నారు జంట నగరవాసులు ఎటువైపు చూసిన పచ్చదనం ఆహ్లాదకరమైన వాతావరణం అనంతగిరి కొండల సొంతం కావడంతో అటువైపు నగరవాసుల సందడి కూడా విపరీతంగా పెరుగుతోంది కుటుంబ సభ్యులతో వెళ్లి వీకెండ్ ఎంజాయ్ చేస్తున్నారు జనం అలాగే అనంత పద్మనాభ స్వామి ఆలయం కూడా ఉండటంతో ఆధ్యాత్మికంగానూ పేరుగాంచింది కానీ ఇప్పుడు అటువైపు వెళ్లాలంటేనే భయపడుతున్నారు నగరవాసులు సెలవులు వస్తే చాలు జంట నగరాల నుంచి వచ్చే యువతీ యువకుల వికృత చేష్టలతో అనంతగిరికి కుటుంబ సభ్యులతో కలిసి పోవాలంటే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి అనంతగిరుల్లో విచ్చలవిడిగా బైక్లు కార్లతో రేసింగ్లు చేస్తున్నారు అనంతగిరి వ్యూ పాయింట్ వద్ద బైక్ రేసులు కార్ రేసులకు పాల్పడుతున్నారు రేసింగ్లు చేసేవారితో పాటు అక్కడ ఎవరుంటే వారికి కూడా ప్రమాదమే ఆ శబ్దాలకు వన్యప్రాణులు కూడా భయపడే పరిస్థితి ఆగస్టు పదిహేను హాలిడే కావడంతో వేలాది మంది పర్యటకులు అనంతగిరికి వచ్చారు కొంతమంది యువత అనంతగిరి వ్యూ పాయింట్ల వద్ద బైక్ రేసులు కార్ రేసులతో అలజడి సృష్టించారు పెద్ద పెద్ద శబ్దాలతో పాటు రేసింగ్లతో నానా రభసా చేశారు అధికారులంతా స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమంలో ఉండగా దాన్ని అవకాశంగా తీసుకుని ఉదయం పది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అనంతగిరి వ్యూ పాయింట్ల దగ్గర బైక్లు కార్ రేసింగ్లు పెట్టుకుని స్థానికులను సందర్శకులను భయభ్రాంతులకు గురి చేశారు అనంతగిరిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా రోజూ ఓ ఎస్ఐ సిబ్బంది పెట్రోలింగ్ చేస్తున్నారు ఇండిపెండెన్స్ డే రోజు గస్తీ లేకపోవడంతో ఆకతాయిలు చెలరేగిపోయారు అనంతగిరి అడవుల్లో రేసింగ్లు జరిగిన మాట నిజమేనని పోలీసులు కూడా ఒప్పుకుంటున్నారు రేసింగ్ చేసిన వారిలో కొందరిని గుర్తించినట్టు చెబుతున్నారు వారందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తున్నారు పోలీసులు ఇండిపెండెన్స్ డే బందోబస్తులో ఉన్నందున కొందరు పోరంబోకులు రేసింగ్లు చేశారని చెబుతున్నారు వికారాబాద్ జిల్లా ఎస్పీ ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా పటిష్ట నిఘా పెడతామంటున్నారు కాకపోతే అక్కడ ఆ రోజు మాత్రం నిన్నటి రోజు మాత్రం చాలా ఎక్కువ మంది వెళ్ళారు రెగ్యులర్గా అయితే తక్కువ వెళ్ళే వాళ్ళు ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కానీ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ అక్కడికి వస్తున్నారన్న విషయం వాళ్ళకి తెలిసి ఉండొచ్చు అందుకే వెళ్ళిపోయారు ఇమీడియట్గా వెళ్ళిపోవడం జరిగింది సో తర్వాత అక్కడ వాళ్ళు కొంచెం ఎంతూజియాస్టిక్గా వాళ్ళు వీడియోలు తీసుకొని వాళ్ళకు వాళ్ళే ఈ సోషల్ మీడియాలో పెట్టుకోవడం వల్ల ఆ సోషల్ మీడియాల ద్వారా వచ్చినటువంటి వీడియోలను పరిశీలిస్తే ఒక రెండు మూడు వెహికల్స్ నెంబర్స్ కొంచెం చూచాయిగా తెలిసింది అందులో ఒక నెంబర్ను రిసర్ట్స్ కూడా చేశారు చేసి ఎవరు ఏంటి ఎక్కడ ఉంటారనేటటువంటి అడ్రస్ కూడా వెలుకు తీసి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలనేటువంటిది చూసి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అడవుల్లోకి అనుమతి లేకపోయినా అటవీ శాఖ కింది స్థాయి సిబ్బంది కొందరు డబ్బులు తీసుకొని ఆక స్థాయిలను లోపలికి పంపించడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడుతుందని వికారాబాద్ ప్రజలు చెబుతున్నారు సెలవు రోజుల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని పర్యాటకులకు వన్యప్రాణులకు ఇబ్బంది కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు